నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గం. గత ఎన్నికల్లో నవోదయ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. అయితే ఆ తర్వాత టీడీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. కానీ ఎన్నికల ముందు అధికార పార్టీకి షాక్ ఇస్తూ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారింది. మరోసారి గెలుపు ఖాయమని ఆమంచి ధీమా వ్యక్తం చేస్తుండగా ఎలాగైనా గెలవాలని టీడీపీ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉత్కంఠ పోరు జరగనుంది. రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్న చీరాల అసెంబ్లీ నియోజకవర్గం 1962 ఏర్పడింది. ఇక్కడ తొలి ఎమ్మెల్యేగా జాగర్లమూడి లక్ష్మీనారాయణ చౌదరి ఎన్నికయ్యారు. 1962 నుండి ఇప్పటి వరకు ఇక్కడ 13 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ 6 సార్లు విజయం సాధించింది. టీడీపీ 3 సార్లు గెలవగా ఇతర పార్టీలు స్వతంత్రులు 4 సార్లు విజయం సాధించారు. మొదటి నుండి కాంగ్రెస్కి మద్దతుగా ఉంటున్నది ఈ నియోజకవర్గం. అయితే టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలి విజయం ఆ పార్టీది. 85లో ఇక్కడ మొదటిసారి గెలిచిన టీడీపీ ఆ తర్వాత 94, 99లోనూ విజయం సాధించింది. 89, 2004లో మాజీ ముఖ్యమంత్రి రోషయ్య ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో రోషయ్య అనుచరుడు ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ నుంచి గెలవగా 2014లో నవోదయ పార్టీ నుంచి పోటీ చేసి వరుసగా 2వ సారి గెలిచారు. హ్యాట్రిక్ కొట్టాలని ఆయన భావిస్తుండగా ఆమంచిని నిలువరించడానికి టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. వస్త్ర వ్యాపారంలో జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించిన చీరాల రాజకీయంగానూ అంతే ప్రాముఖ్యత కలిగింది. మొదట కాంగ్రెస్, ఆ తర్వాత టీడీపీకి అనుకూలంగా ఉన్న ఇక్కడ గత 10 ఏళ్లుగా ఆమంచి ఆధిపత్యం కొనసాగుతుంది. వ్యక్తిగతంగా బలమైన నేతగా ఎదిగిన ఆయన్ని ఓడించడానికి టీడీపీ ప్లాన్ చేస్తుండగా తన సత్తా మరోసారి చాటుకోవాలని కృష్ణమోహన్ పట్టుదలగా ఉన్నారు. చీరాల అసెంబ్లీ సెగ్మెంట్లో మొత్తం ఓటర్లు దాదాపు 158,000 మంది ఉన్నారు. వీరిలో అత్యధికంగా నేత కార్మికులు 50,000 మంది, బీసీలు 37,000 మంది, ఎస్సీ ఎస్టీలు 32,000, రెడ్లు కమ్మ కలిపి 16,000 మంది వరకు ఉన్నారు. చీరాల సెగ్మెంట్లో చీరాల వేటపాలెం మండలాలు ఉన్నాయి. నేత కార్మికులే ఇక్కడ గెలుపు ఓటములను నిర్ణయిస్తారు. ఇటీవల వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఆమంచి బరిలో ఉండటం ఖాయమని అనుకున్నా ఆయన ఒక్కసారిగా పార్టీ మారి టీడీపీకి గట్టి షాక్ ఇచ్చారు. దీనితో ఇప్పటి వరకు బలమైన అభ్యర్థి కోసం ఎదురుచూస్తున్న వైసీపీకి ఆమంచి రూపంలో గట్టి క్యాండిడేట్ దొరికారు. దీనితో టీడీపీ ఇప్పుడు అభ్యర్థి వేటలో పడింది. ఆమంచి పార్టీ వీడడంతో బలరాంకి బాధ్యతలు అప్పజెప్పింది. ఆయనే చీరాల అభ్యర్థి కావచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే బలరాం పోటీ చేయడానికి సుముఖత చూపడం లేదు. మరోవైపు అభ్యర్థి ఎవరైనా గెలుపు ఖాయమన్న ధీమాలో ఆమంచి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పోరుపై ఆసక్తి నెలకొని ఉంది. కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న చీరాల బరిలో ఎవరు ఉంటారు అనేది అంతే ఆసక్తికరంగా మారింది. వైసీపీ నుంచి ఆమంచి బరిలో ఉండటం ఖాయం. అయితే టీడీపీ అధిష్టానం కరణన్ను తెరపైకి తెచ్చిన, గత ఎన్నికల్లో పోటీ చేసిన పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే పాలెటి రామారావు కూడా టికెట్ ఆశించడంతో టీడీపీకి టికెట్ ఎవరిది అనేది సందిగ్ధత నెలకొనుంది. జెడ్పీటీసీగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆమంచి తక్కువ కాలంలోనే చీరాల నియోజకవర్గంలో బలమైన నేతగా ఎదిగారు. రోషయ్య అనుచరుడిగా 2009లో మొదటిసారి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన 2014 రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఉద్దండులు ఓడినా ఆమంచి మాత్రం చీరాలలో తన పట్టు నిలుపుకున్నారు. 2014లో స్వతంత్రంగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత టీడీపీ పక్షాన నిలిచారు. ఈసారి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారని అనుకున్నా ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. దీనితో టీడీపీ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావించి అద్దంకి మాజీ శాసనసభ్యుడు జిల్లాలో గట్టి పట్టున్న సీనియర్ నేత బలరాంని తెరపైకి తీసుకువచ్చింది. ఆయన లేదా ఆయన తనయుడు వెంకటేష్ ఇక్కడ పోటీ చేయొచ్చని తెలుస్తోంది. అయితే కార్యకర్తలు మాత్రం బలరాం బరిలో ఉండాలని కోరుకుంటున్నారు. అదే జరిగితే బలరాం ఆమంచి మధ్య హోరాహోరీ ఖాయమని చెప్పవచ్చు.
చీరాలలో ఈసారి పోరు ఆసక్తి రేపుతోంది. పార్టీ వీడిన తర్వాత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసిన ఆమంచిని ఓడించాలని అధికార పార్టీ పట్టుదలగా ఉంది. అయితే మరోసారి గెలిచి తన సత్తా ఏంటో చూపించాలని ఆమంచి భావిస్తున్నారు. అయితే టీడీపీ అభ్యర్థి విషయంలో స్పష్టత రావాల్సిందే. మరోవైపు జనసేన తరపున ఎవరు బరిలో ఉంటారు అనేది ఆసక్తి రేపుతోంది. ఇది వంటి రాజకీయ చదరంగం. మరో రాజకీయ చదరంగంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి యోయో టీవీ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.